ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మూతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఆత్మస్వరూప బంధుగణ, మళ్ళీ ఇంకొక సంవత్సరం గడిచినది. మళ్ళీ శంకర జయంతి, వైశాఖ శుద్ధ పంచమి వచ్చింది. మళ్ళీ మనం ఇక్కడ కనకరాజు గారి తోటలో సమావేశమయ్యాం. బహుశా నాకు గుర్తున్నంతలో ఇది 7-8 సంవత్సరాల నుంచి వరుసగా బ్రేక్ లేకుండా జరుగుతున్న సమావేశం. ప్రతి సంవత్సరం ఇక్కడ కలవడం, శంకరాచార్య జయంతి సందర్భంగా శంకరాచార్యుల యొక్క మహత్వాన్ని స్మరించడము, ఏదో ఒక పుస్తకం, శంకర భాష్యానికి సంబంధించిన ఏదో ఒక పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించటం, ఆ పుస్తకము లోకప్రియమై ఎంతోమంది పాఠకులకు అది చాలా ఉపకారకంగా ఉండడము, ఇది ఒక అద్భుతమైన ఈ జ్ఞాన పరంపరని కీర్తిశేషులు, ప్రాతస్మరణీయులు, పరమశ్రద్ధేయులు శ్రీ కనకరాజు గారు దీన్ని స్టార్ట్ చేశారు. వారు పుస్తకాన్ని, నేను వారిని అడిగాను ఒకసారి, ఈ పుస్తకం మనం చేస్తున్నాం కదా, దీన్ని మీరు కష్టపడి ప్రచురిస్తున్నారు, దీన్ని మనం ఏదైనా మీకు ఎవరైనా కావాల్సినట్లయితే వారి స్మృతి చిహ్నంగా దీన్ని ప్రచురించవచ్చు, వారి ఫోటో ఏదైనా వేయవచ్చు, ఎవరికైనా మీరు అంకితం ఇవ్వదలుచుకుంటే అలా కూడా చేయవచ్చు అని నేను అడిగాను ఒకసారి వారిని. అడిగితే వారు అన్నారు, మీరు శ్రీ సీతారామ దివ్య పాద పద్మములకు అంకితము అని రాయండి అని చెప్పారు నాకు. సో అప్పటి నుంచి ప్రతి పుస్తకాన్ని కూడా శ్రీ సీతారామ దివ్య పాద పద్మములకు అంకితము అని ఒక చిన్న బాక్స్లో పెడుతూ ఉంటాం. ఏవో కొన్ని సందర్భాల్లో ఒక ఫోటో వేయటము వారికి వారి స్మృత్యర్థం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడమైనది అని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. బట్ మెయిన్గా ఈ పుస్తకాన్ని కూడా అదే ఒరవడిలో శంకర జయంతి, జయ వైశాఖ శుక్ల పంచమి ఆదివారము 4/5/2014 నాడు ఈ పుస్తకాన్ని శ్రీ సీతారామ దివ్య పాదపద్మములకు అంకితము అని, ఇది శ్రీ కనకరాజు గారి యొక్క ఆకాంక్షకు అనురూపంగా ఆ విధంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడమైనది. ఈ నాకు ప్రతి సంవత్సరం శంకర జయంతికి సుమారు 5-6 ఇన్విటేషన్స్, కొంత ప్రెషర్తో ఉండే ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. అయ్యా మీరేమో వేదాంతాన్ని బోధిస్తున్నారు, శంకర భాష్యాలు చెప్తున్నారు కనుక ఈ సంవత్సరం శంకరాచార్య జయంతికి మా దగ్గరికి మీరు ప్రధాన అతిథిగా వచ్చి ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాము అని 5-6 ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరంలో. నేను అన్నిటినీ కూడా మృదువుగా తిరస్కరిస్తూ ఉంటాను, ఎందుకంటే ఇక్కడ తప్పనిసరిగా అటువంటి సభ ఒకటి జరుగుతూ ఉండడము, దీన్ని మనము ఖచ్చితంగా దీంట్లో మనం పాల్గొనాలి అనేటువంటి ఒక ఆగ్రహము నాకు ఉండుట, దానికి తగ్గట్టుగా ఈశ్వరుని ఇచ్చకి తగ్గట్టుగా కనకరాజు గారు కీర్తిశేషులు అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు దీన్ని ముందుకు తీసుకువెళ్ళటం, ఈ ప్రాజెక్ట్స్ని అలాగే నడిపిస్తూ ఉండటము, దాని కారణంగా మనందరం ఇక్కడ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటూ ఇక్కడ సమావేశం అవటం, ఇది ఎంతయో ముదావహమైన విషయం. కనకరాజు గారు వారు ఆ పార్థివ శరీరము మన మధ్య లేకున్నా వారి యొక్క ఆత్మ స్ఫూర్తి, వారు ఏ తత్వం కోసం వారి జీవితాన్ని అంకితం చేశారో ఆ తత్వము ఇప్పటికీ మన మధ్యన జీవంతముగా జ్వలంతముగా ప్రకాశిస్తూనే ఉన్నది అనే విషయాన్ని తలుచుకున్నప్పుడు మనస్సుకి చాలా ఆనందము కలుగుతుంది. ఛాందోగ్యోపనిషత్తు ముఖ్యంగా వారు నా దగ్గర, వారు నేను కలిసి ఆ రోజుల్లో సంప్రదిస్తూ ఈ గ్రంథరచన నిర్మాణము దీని సందర్భంగా ప్రధానమైన ఫోకస్ ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు రెండింటి మీద ఉండేది. కేనోపనిషత్తు మీద కొంచెం అది కూడా కొంత దీంట్లో ప్రవేశపెట్టినప్పటికీ మెయిన్గా ఈ రెండింటి మీద ఉండేది, ఎందుకంటే వారు ఇతర ఉపనిషత్తులన్నింటినీ విద్వాంసుల చేత గ్రంథ రూపంగా నిర్మాణం చేయించినారు కానీ ఈ రెండూ అవ్వలేదు.
ఈ రెండింటికి మనం ఎవరిని ఎవరిని పట్టుకోవాలి అని ఆయన వాకపు చేస్తున్న సందర్భంలో నా పేరు ఎవరో సూచించారు. మన ఆయన గారి పేరు చెప్తే అప్పటికే వారు చాలా పెద్దవారు అయినారు. వారు ఇంకా గ్రంథ నిర్మాణము అనే కార్యక్రమాన్ని టేకప్ చేసే పరిస్థితి లేకుండే ఆ తర్వాత వారు దేహత్యాగం కూడా అయినది. కాబట్టి ఇక రాణి నరసింహశాస్త్రి గారు లేరు కనుక వారి పుత్రుడు బహుశా మీకు సహకరించవచ్చు ఈ అంశంలో అని ఆయనకి ఎవరో చెప్తే ఆయన నా దగ్గరికి వచ్చినారు. ఆ విధంగా అది ఈశ్వరుని యొక్క ఇచ్చ చేతనే ఇటువంటి సన్నివేశములన్నీ అవుతూ ఉంటాయి. ఆ విధంగా వారు నేను ఒక శుభదినాన్ని కలుసుకోవడము, వారు మొట్టమొదటి వస్తూనే నన్ను కోరిందేమంటే ఛాందోగ్యము బృహదారణ్యకం ఈ రెండు మీకోసమే వేచి ఉన్నవి, కాబట్టి మీరు వీటిని టేకప్ చేయవలసింది అని కోరినారు. సో ఆ రకంగా ఛాందోగ్య బృహదారణ్యకాల బరువుని నేను టేకప్ చేయటం అయినది. వాస్తవంలో బృహదారణ్యకానికి ఛాందోగ్యానికి తెలుగులో విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో సరైనటువంటి శంకర భాష్యము దానికి వివరణాత్మక అనువాదంతో కూడిన గ్రంథము ఉపలభ్యము అవ్వటం లేదు. ఆనాటికి ఏవేవో పుస్తకాలు ఉండవట వాస్తవంగానే ఈ రకంగా విద్యార్థులకు ఆచార్యులకు కూడా ఒకే విధంగా ఉపకరించేటువంటి గ్రంథం యొక్క ఆవశ్యకత ఆనాడు ఉండెను. ఆ లోటుని ఈ ప్రయత్నము పూరించింది అని చెప్పటానికి మనము సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏమిటి, ఇది ఇంకో పుస్తకము, అదే వరవల్లో వచ్చిన మరో పుస్తకము అని కాకుండా ఛాందోగ్యము బృహదారణ్యకము ఇవి ఒక వైశిష్ట్యము కలిగిన గ్రంథములుగా ఈనాడు తెలుగు పాఠక లోకానికి అందుతూ ఉన్నాయి. కాబట్టి వారి యొక్క సంకల్పము, దానికి మన యొక్క కృషి కూడా తోడై ఇది ఒక ఈశ్వరుని యొక్క మహాకృపగా ఈనాడు మన ముందు ఈ రెండు పుస్తకములు ఉపలభ్యమవుతూ ఉన్నాయి. ఛాందోగ్యం విషయంలో బృహదారణ్యకం గురించి లాస్ట్ ఇయర్ మనం చాలా చెప్పుకున్నాము. ఛాందోగ్యం విషయానికి వస్తే వారు ఛాందోగ్యం 6, 7, 8 అధ్యాయాలు వారు అంతకుముందు ప్రచురించి ఉన్నారు. నేను కనకరాజు గారు కలుసుకున్న నాటికే వారు ప్రచురించి ఉన్నారు. అప్పుడు ఆ ప్రసంగం వచ్చినప్పుడు ఛాందోగ్యం అంటే మీరు చేశారు కదా, పుస్తకం ఆల్రెడీ వేశారు కదా అని అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, చూడండి మిమ్మల్ని కలవడానికి ముందు ఒక పుస్తకం వేసిన మాట వాస్తవం, అది శంకర భాష్యానికి అనువాదం కాదది, అది శంకర భాష్యానికి గీతాప్రస్ వాళ్ళు ప్రచురించిన అనువాదం ఏదైతే కలదో ఆ హిందీ అనువాదానికి అనువాదం, అంతే తప్ప శంకర భాష్యానికి మాత్రం అనువాదం కాదు. అనువాదము సరిపడదు శంకర భాష్యానికి, కొంత వివరణాత్మకంగా లేకపోతే ఊరికే ఆ ముక్కకి ముక్క అన్నట్టుగా సంస్కృతంలో ఉండే పదానికి తెలుగులో పదము అని అలా పెట్టుకుంటూ పోతే విద్యార్థులకి సర్వత్రా ఉపకరించదు. ఉపకరించిన చోట ఉపకరిస్తుంది, ఒక సెక్షన్లో 10 మంత్రాల దగ్గర సరిపడుతుంది ఆ మాత్రం ప్రయత్నం, కానీ 11వ మంత్రం దగ్గర అది సరిపడదు. దానికి అధికమైనటువంటి వివరణను మనం సప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి వివరణాత్మకమైన అనువాద రూపంగా రాలేదు అది, అదొక లోటు ఆ ఛాందోగ్యం 6, 8 అధ్యాయాల పుస్తకము. రెండవది అది శంకర భాష్యానికి అనువాదం కాకపోవటము, తర్వాత శంకర భాష్యము యొక్క అధ్యయన అధ్యాపనముల ప్రక్రియ నుంచి పుట్టినది కాదది, అది కేవలము హిందీ అనువాదం నుంచి తెలుగు అనువాదంగా వచ్చినది. కాబట్టి ఒక అసంతృప్తి వారికి ఉండేది. కాబట్టి 6, 8 అధ్యాయాల పుస్తకం గురించి మీరు చింత చేయవద్దు, మీరు దీన్ని మొత్తం అంతా చేయాలి అని వారు నాతో అన్నారు. మొదటి రోజు అనలేదు, మొదటి రోజు ఏమన్నారంటే 1 నుండి 5 అధ్యాయాల వరకు వచ్చింది, అది మీ రాలేదు, 6, 8 వచ్చింది, ముందు అది చేయండి అంటే అది చేశాను. ఆ తర్వాత ఇది మీరు చేశారు చాలా బాగా వచ్చింది, ఈ 6, 7, 8 కూడా కలిపి పూర్ణంగా ఛాందోగ్యాన్ని మీ నుండే అది కూడా రావాలి అని వారు ఆకాంక్షిస్తూ ఉండేవారు. అటువంటి ఆకాంక్షకు కొంత వ్యవధానం వచ్చింది, ఎందుకంటే అప్పుడు బృహదారణ్యకం హడావిడిలో ఉండడం చేత వ్యవధానం వచ్చినది. సో ఆకాంక్ష ఈనాడు సఫలమైనది. వారు మన మధ్యలో లేకున్నా వారి ఆశీస్సులు మనకు ఉన్నవి. వారి ఆకాంక్షకు అనుగుణంగా ఛాందోగ్యోపనిషత్తు మొత్తం ఒకే పుస్తకంగా శంకర భాష్యానికి వివరణాత్మక అనువాద రూపంగా మనకు లభ్యమవుతూ ఉన్నది. ఇదంతయు కేవలము ఈశ్వరుని యొక్క గొప్ప కృప మాత్రమే అని నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇంక ఈ పుస్తకం యొక్క రచన గురించి కొద్దిగా మీకు మనవి చేస్తాను. ఈ గ్రంథములన్నీ కూడా టీచింగ్ నుంచి వచ్చిన గ్రంథాలు. సాధారణంగా
పఠన పాఠనములు లేనప్పుడు ఒక ఒక పుస్తకాన్ని నిర్మాణం చేసినటువంటి పద్ధతి ఒకలా ఉంటుంది. పఠన పాఠనములతో నలుగుతూ ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ మీద పుస్తకం వచ్చినట్లయితే దానికి ఒక వైశిష్ట్యం ఉంటుంది. ఎందుకంటే పాఠం చెప్పేప్పుడు ఆ కఠినమైన అంశములను, తేలికైన వాటిని, కఠినమైన వాటిని కూడా సమానంగా విద్యార్థులకి అర్థమయ్యేట్లా చేయటము అది ఆచార్యుని యొక్క బాధ్యతగా ఉంటుంది. తేలికైన విషయాలని చక్కగా ప్రేమగా చెప్పేసి కఠినమైన విషయాల దగ్గరికి వచ్చేప్పటికీ గ్లాస్ ఓవర్ చేయడం ఉంటారు, అంటే పై పై మాటలు చెప్పేస్తే అది పాఠం, అది అధ్యాపనం అవ్వదు. కాబట్టి తేలికైన విషయాలను సంగ్రహంగా చెప్పినా కఠినమైన విషయముల వద్ద మరింత శ్రద్ధను వహించి వాటిని పై పై దాటు కప్పదాటు వేయకుండగా అక్కడే ఆగి నిలబడి ఆ అపరిష్కృతంగా భాష్యంలో సుస్పష్టంగా లేని అంశాన్ని విద్యార్థికి పూర్తిగా స్పష్టత వచ్చే వరకు వివరించవలసినటువంటి పద్ధతి అది పాఠనము, అధ్యాపనంలో, టీచింగ్లో ఉంటుంది ఆ పద్ధతి. ఆ పద్ధతి ఇక్కడ మీకు పుస్తకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, చాలా సరళమైన విషయము, ఊరికే సంస్కృతంలో చూడగానే అర్థమైపోయేటువంటి విషయానికి అనువాదము ప్రవాహ రూపంగా పోతుంది. కానీ సంస్కృతంలో చూడగానే అర్థం కాకుండా కొంత జటిలంగా ఉన్నటువంటి ఆ వాక్యం దగ్గర మటుకు తెలుగులో కూడా ప్రవాహ రూపంగా ఉండదు అనువాదం. అనువాదము కొంత విస్తృతంగా ఉంటుంది, కొంత విస్తారం అక్కడ ఉంటుంది, కొంత వివరణ అక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొత్తం ఒక సెక్షన్కి భాష్యంకి అనువాదం పూర్తయ్యేప్పటికీ ఇంకా ఆ సెక్షన్లో విద్యార్థులకు కానీ లేక పాఠం చెప్పే ఆచార్యులకు కానీ అపరిష్కృతంగా మిగిలిపోయే అంశము ఉండరాదు. అన్ని రకముల పరిష్కారము అయిపోవాలి అక్కడ. ఆ విధంగా ఆ గ్రంథాన్ని రచించేటువంటి ప్రయత్నం జరిగింది. మీరు ఆ పరిశ్రమ యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించగలరనే అభిప్రాయంతో మీ ముందు ప్రస్తావించాను, అంతకంట మరొకటి కాదు. తర్వాత ఈ గ్రంథాన్ని తయారు చేసే సందర్భంలో నాకు రెండు రకముల సహకారము అందినది. ఒకటి శ్రీ పుప్పాల గారు, ఆయన ఈవేళ సభలో లేరు, ఆయన ఒక వారం రోజులు సెలవు తీసుకుని ఎక్కడికో వెళ్ళారు. పాఠాలు వస్తూ ఉంటారు, ఆయన మానవ ఎప్పుడూ అని నాతో చెప్పి నాకు వన్ వీక్ సెలవు ఇప్పించండి అని సెలవు తీసుకుని ఆయన ఎక్కడికో వెళ్ళారు అర్జెంటు పని మీద. కాబట్టి ఈనాడు వారు సభలో లేరు. ఈ శంకర భాష్యాన్ని వివరణాత్మక అనువాదంగా తయారు చేయటంలో వారి యొక్క సహకారము ఎంతయూ ఎన్నదగినది, దాని విలువ నాకు తెలుస్తుంది. ఎందుకంటే సభాముఖంగా దాన్ని నేను వివరించి చెప్పడం సంభవం కాదు. వారి సహకారం లేకున్నట్లయితే బహుశా ఆ వివరణ అంత అందంగా వచ్చి ఉండేది కాదేమో అని నాకు అప్పుడప్పుడు సందేహం వస్తుంది. కాబట్టి ఆ గ్రంథము ఆ విధంగా శ్రీ అరవిందరావు గారు వంటి పండితుల యొక్క మెప్పును పొందగలిగే స్థాయిలో అది తయారైంది అంటే శ్రీ పుప్పాల గారి యొక్క యోగదానము, వారి కంట్రిబ్యూషన్ చాలా మెచ్చుకోదగింది. తర్వాత ఈ గ్రంథంలో మీరు మరొక విషయం చూడొచ్చు, బహుశా మిస్టేక్స్ ఏమి ఉండవు, బహుశా మీకు ఉండకపోవచ్చు. సుమారు పెద్ద A4 సైజు 430 పేజీల పుస్తకం ఇది, దీంట్లో మీకు మిస్టేక్ ఉండకపోవచ్చు. తెలుగులో మిస్టేక్ ఉన్నా మీరు సర్దుకోగలుగుతారు. తెలుగులో కావలసి వచ్చాను అన్న చోట ఆ సి బదులు సాపడింది అనుకోండి, మీరు సర్దుకోగలుగుతారు. ఇంకా కరెక్ట్ వస్తాను. సంస్కృతంలో మిస్టేక్ వస్తే సర్దుకోవడం కష్టం అవుతుంది. విద్వాంసుడైతే సర్దుకోగలుగుతారు. సంస్కృత విద్వా గాఢమైన సంస్కృత పరిజ్ఞానము, వేదాంత పరిజ్ఞానం ఉన్నవాడైతే సర్దుకోగలుగుతాడు. సామాన్యంగా అధ్యయనం చేసి వాళ్ళు సంస్కృతంలో వచ్చిన మిస్టేక్ను సర్దుబాటు చేసుకోలేరు. కాబట్టి తెలుగులో మిస్టేక్ రావడం తగదు. మిస్టేక్ వచ్చినా అంత హాని లేదు, కానీ భాష్యంలోనూ మంత్రంలోనూ మిస్టేక్ వచ్చినట్లయితే చాలా పెద్ద హాని. రేపొద్దున ఈ పుస్తకాన్ని చూసి ఎవడో నోట్స్ రాసుకుంటే ఆ మిస్టేక్ వాడు క్యారీ ఆన్ చేస్తాడు. తెలుగు అనువాదంలో మిస్టేక్ వల్ల అంత హాని కలగదు. మంత్రంలోనూ భాష్యంలోనూ మిస్టేక్ ఉండకూడదు, నిర్దుష్టంగా ఉండాలి. అదంత తేలిక కాదండి, ఇదంతా కత్తి మీద సామ వ్యవహారమైంది, అంత తేలిక కాదు. మీకు అంతా వచ్చేసిన తర్వాత అది అందంగా కనపడుతుంది. తర్వాత ఈ మిస్టేక్లో ఇంకొక పద్ధతి ఉన్నది. సంస్కృత భాషకే వచ్చినప్పుడు ఆ పదముల మధ్యన ఉండే గ్యాప్ దగ్గర చాలా దోషాలు, అంటే ఎక్కడ గ్యాప్ ఉండరాదో అక్కడ గ్యాప్ పెట్టడము,
గ్యాప్ పెట్టేవాడికి మీకు ఏమనిపిస్తుంది, ఇది పదమేమో అనిపిస్తుంది. అది పదం కాదు, అది పదంలో సగమేది, ఇంకా కలపాలి. కాబట్టి అక్కడ ఆ గ్యాప్ రాకూడదు. గ్యాప్ రావాల్సిన చోట గ్యాప్ ఉండదు, అంతా కలిగి కలిపేసి ప్రింట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అంతా ఒకటే పదం అనిపిస్తుంది. అది ఒకటి పదం కాదు, అది రెండు పదం. అంటే ఎక్కడ గ్యాప్ ఉండాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. వన్ గ్యాప్, వన్ బైట్ గ్యాప్. అది ఈనాడు సంస్కృత భాషలో వస్తున్న పుస్తకాలు, సంస్కృత శ్లోకాలు అలాంటి పుస్తకాలు ఏదైనా వచ్చినట్లయితే వాటి అన్నిటిలో కూడా ఈ దోషములు కోకొల్లలుగా ఉండి సంస్కృతం చదువుకుని పుస్తకాలు చూసి వాళ్ళ హృదయానికి దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఏదో భక్తి స్తోత్రములు, విష్ణు స్తోత్రములు అని ఒక పుస్తకం ఒకటి వేసేస్తారు. ఓ డజన్ విష్ణు స్తోత్రాలు తీసుకొచ్చి దాంట్లో కలిపేసి ఓ పుస్తకం ఒకటి ప్రచురణ చేసి జనం మీద పాటిస్తారు. తీరా పుస్తకం తీసి చూస్తే అన్నీ తప్పులు తప్పులు తప్పులు. ముఖ్యంగా సంస్కృత సాహిత్యానికి సంబంధించి తయారవుతున్న పుస్తకాలు తప్పులతోటి నిండి ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో మాఘ మహాకవి కృతమైన కావ్యం ఒకటి పాఠం చెప్తున్నాను. చౌఖంబ వాళ్ళ పుస్తకం పెట్టుకుని పాఠం చెప్తున్నాను. ఎన్ని తప్పులు దొరుకుతాయి. చౌఖంబ వాళ్ళ పుస్తకంలో కూడా తప్పులు ఉంటే అది ఎంత కష్టం అవుతుంది. సో దాంట్లో కూడా తప్పులు వస్తున్నాయి. అంటే అక్కడ కూడా సరిగ్గా పరిష్కారం సరిగ్గా లేదని చెప్పాల్సి ఉంటుంది. సో ఇంకా తెలుగులో వచ్చే సంస్కృత సాహిత్యానికి సంబంధించి తెలుగులో వచ్చే పుస్తకాల్లో ఉండే తప్పులకు కొదవ ఎన్ని కొదవ లేదు. చాలా ఎక్కువ తప్పులు ఉంటున్నాయి పుస్తకాల్లో. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారా అని మనస్సుకి కొంత దుఃఖం కలుగుతూ ఉంటుంది, క్లేశం కలుగుతుంది. అయితే లోకంలో జనుల యందు ఆ గాఢశీలత లేదు అని అనుకుని ఊరుకోవడం, అంతకంటే చేయగలిగింది లేదు. ఈ పుస్తకం బహుశా సంస్కృత సాహిత్యానికి, వేదాంత ధార్మిక సాహిత్యానికి సంబంధించి ఎవరైనా ఒక పుస్తకాన్ని ప్రచురించాలనుకున్నట్లయితే ప్రచురణకర్తలు కానీ రచయితలు కానీ ఈ పుస్తకాన్ని ఒక నమూనాగా తీసుకోవచ్చు. దీంట్లో సంస్కృత సాహిత్యానికి, ధార్మిక సాహిత్యానికి సంబంధించి మేము ఒక పుస్తకాన్ని వేయాలనుకుంటున్నామండి, మాకు ఏదైనా ఒక ఆర్చి టైప్ ఒక నమూనా ఒకటి కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. ఆ విధంగా చాలా నిర్దుష్టంగా తయారైంది. అది అంత తేలిక కాదు. ఆ స్థితి రావాలంటే అది రాదు. ఎందుకంటే ఒకడే చూసినట్లయితే ఏవో కొన్ని దోషాలు తప్పులు దొర్లుతాయి, అవి వాడి కంట పడవు, అవి ఫైనల్గా ముద్రారాక్షసాలుగా మిగిలిపోతాయి. ముద్రారాక్షసములు అంటారు. అంటే రాక్షసుడు ఎంత హాని చేస్తాడో అది అంత హాని చేస్తుంది. తెలుగులో అప్పు తచ్చులు అని అంటారు వాడు. చాలా మామూలు మనకు అలవాటు ఉంది. ఏమిటంటే పుస్తకం వేసేయటం, దాని నిండా 200 తప్పులు ఉంటాయి. కాబట్టి అచ్చు తప్పుల పట్టిక అని వేస్తాడు. అచ్చు తప్పుల పట్టిక ఆ హెడింగ్లో అప్పు తచ్చుల పట్టిక అని ఉంటుంది ఆ హెడింగ్. యు గాట్ ది పాయింట్? అంటే అచ్చు తప్పుల పట్టిక హెడింగ్లో కూడా ఓహోహో. సో ఇంకా అలా లిస్ట్ ఉంటుంది. దీని మధ్యన పుస్తకం చూసా, సంస్కృత సాహిత్యానికి సంబంధించిందే, అచ్చు తప్పుల 500 పేజీల పుస్తకం, 30 పేజీలు అచ్చు తప్పుల పట్టిక. దాని కింద ఆ శాస్త్రి గారు ఇంకా ఏమన్నా రాశారంటే ఈ పట్టికలో ఉన్నవే కాక ఇంకా అనేకమైన తప్పులు ఉన్నవి, విద్యార్థులు జాగ్రత్తగా గమనించగలరు అని నోట్ ఒకటి రాసి పెట్టారు ఆయన. కళాంశం రుద్రాభి శాస్త్రి గారి పుస్తకం. ఈ పుస్తకంలో మీకు దోషాలు ఉంటారు. అది ఎలా సంభవమైంది అంటే ముఖ్యంగా సంస్కృత శ్లోకాలు, అదే మంత్రములు, భాష్యము. శ్రీ సూర్యనారాయణ గారు, పద్మసౌర సూర్యనారాయణ గారు మన సభలో కూర్చుని ఉన్నారు. వారి యొక్క కఠినమైన కృషి కారణంగా నిర్దుష్టంగా ఆ దోషాలేమీ లేకుండా ఈ పుస్తకం తయారైంది. సో ఈ పుస్తకాన్ని గురించి కొంత చెప్పినాను. ఇక పుస్తకం మీద నేను ఇంకా సమీక్ష చేయను. ఈ విధంగా ఈ పుస్తకం తయారవటంలో శ్రీ కనకరాజు గారి కుటుంబ సభ్యులు, తర్వాత శ్రీ సూర్యనారాయణ గారు, శ్రీ పుప్పాల గారు ఎంతో చక్కటి యోగదానాన్ని, కంట్రిబ్యూషన్ ఇచ్చినారు. వారందరికీ కూడా పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షము కలుగుగాక. తర్వాత ఈ పుస్తకం ప్రింట్ చేయించిన చూడండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంది. మీరు గమనించారో లేదో, A4 సైజ్ బుక్. దాంట్లో పేపరు సెలక్షన్ కానీ, నేచురల్ షేడ్ పేపరు,
తర్వాత పుస్తకాన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు తగినంత మీరు జెరాక్స్ కూడా చేయించుకోవడానికి వీలుగా తగినంత గ్యాప్, నాలుగు వైపులా సిమెట్రిక్గా గ్యాప్ ఉండుట, తర్వాత బైండ్ టాప్ క్లాస్ బైండింగ్, కవర్ డిజైన్ మా మిత్రుడు నా దగ్గర పాఠం చదువుతూ ఉన్న ఒక బ్రహ్మచారి యొక్క సహకారంతో చాలా అందమైన కవర్ డిజైన్ను మరి మీరు ఇవన్నీ గమనించి ఉండాలి. లోపల ఓమితి హేష స్వరణేతి శ్రీ అరవిందరావు గారు ఉపాసనల గురించి ప్రస్తావించారు. కొన్ని ఉపాసనలు చాలా సరళమైన ఉపాసన. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, ఏ విధంగా ఉదయిస్తున్నాడని భావన చేయాలి మనం అంటే, అడుగో ఏష ఈ సూర్యుడు ఓమితి స్వరణ్, ఓం అనే శబ్దాన్ని చేస్తూ పైకొస్తున్నాడు అని భావన చేయాలి. అది ఉపాసన, ఓంకార ఉపాసన. ఆ ఉపాసనాంశాన్ని ప్రతిఫలించే విధంగా ఒక కొండ, సూర్యోదయము, అక్కడ ఉపాసనా వాక్యము, ఇది విధి, విధివాక్యం. ఓమితి హేష స్వరణేతి అని ఉపాసించవలేను అని ఇంకేదో ఉన్నది. సో అది ఇక్కడ మీకు ఆ కవర్ పేజీ మీరు చూడవచ్చు. సో ఆ విధంగా ఈ పుస్తకము ఇంత చక్కగా ప్రింట్ అవ్వటంలో నాకు ఒక ప్రింటర్ మిత్రుడు ఒకడు వచ్చాడు ఈ మధ్యకాలంలో, నాకు అమెరికా నుంచి పరిచయం అయ్యాడు, అమెరికాలో నాకు కలిశాడు. ఆ విధంగా అతను ప్రాఫిట్ దృష్టి కాకుండా ఈ సాహిత్యానికి కొంత సేవ చేయాలి, స్వామీజీ ద్వారా మనం సాహిత్యానికి కొంత సేవ చేయగలుగుతాము అనే దృష్టితోటి తన ప్రాఫిట్స్ను కూడా కొంత తగ్గించుకుని చాలా ప్రేమతో చేస్తున్నాడు. శివసాయి గ్రాఫిక్స్ అనేటువంటి సంస్థకి చెందినతను, అతని పేరు రఘు. సో అతని యొక్క కృషి కూడా ఈ పుస్తకం అందంగా తయారవటంలో ఎంతో గలదు. అతనికి కూడా పరమేశ్వరుడు సకల సుఖములను కలిగించుగాక. అక్కడికి పుస్తకాల గురించి నేను చెప్పవలసింది అయిపోయింది. ఈరోజు శంకర జయంతి. ఒక సంప్రదాయం ఏర్పడి ఉన్నది. ఈ సంప్రదాయాన్ని చూసి సంతోషించాలా లేక ఉపేక్షాభావంతో ఉండాలా అర్థం కాదు ఒకప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద పీఠాలు, మహాత్ములు, ఆచార్యులు, లోక ప్రసిద్ధులైనటువంటి సాధు సంతులు, తర్వాత సన్యాసులు అందరూ కూడా కలిసి, ఆస్తిక వరేణ్యులు అందరూ కలిసి ఈ సంప్రదాయాన్ని అలానే అక్కడ పెట్టారా అని అనిపిస్తుంది. అదేమిటంటే శంకరాచార్యుల విగ్రహం ఒకటి పెట్టడం. ఆ విగ్రహం అంటే ఎప్పుడైతే మీరు విగ్రహం పెట్టేశారో ఇంకా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇంచుమించు ఏమీ లేదని చెప్పవచ్చు, ఉండదని చెప్పవచ్చు. ఆ డైరెక్షనే అలా పోతుంది. సహస్రన అష్టోత్తర శతం చాలన్నట్టు సహస్రనామాలు కూడా వచ్చాయి. అష్టోత్తర శతానికి ఒక రేటు, సహస్రనామ పూజకి ఇంకో రేటు. శంకరాచార్యుల విగ్రహానికి రుద్రాభిషేకం, అందరికీ నమకం లోకువ, ప్రతిదానికి కూడా నమస్తే రుద్రవంజమని మొదలెట్టడమే. ప్రతి ఒక్క వైష్ణవుల్ని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ అభిషేకం చేయాల్సి వచ్చినా నమ్మకం చదువుకున్న వాళ్ళు ఎవరో ఉంటారు చుట్టుముట్టు, వాళ్ళని పిలవడం నమస్తే రుద్రవంజమని మొదలుపెట్టడం. కాబట్టి శంకరాచార్యులు కూడా నమస్తే రుద్రవంజమం ఉత్తోతమైన మహాన్ అభిషేకం చేసేయటం, ఆ తర్వాత పూజ చేయటం చేసేయటం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళడం. శంకర మఠం అనే పేరు గల ప్రతి సంస్థలోనూ ఇంతే జరుగుతుంది. ఇంతకు మించి ఇంక ఏమీ ఉండదు అక్కడ. మీరు కనుక పొద్దున్న వెళ్తే 1 గంట దాకా ఈ రకమైన పూజా కార్యక్రమం తక్కువ ఎక్కువ చేస్తారు అక్కడతో సరి. ఇంకా ఆ తర్వాత శంకరాచార్యుల బోధ, ఈనాడు సమాజానికి శంకరాచార్యుల యొక్క బోధ యొక్క సందర్భము, ఒక వ్యక్తి తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఉన్నతిని వికాసాన్ని పొందాలంటే శంకర భగవత్పాదుల యొక్క రచనలు, వారి బోధలు ఏ విధంగా సహకరిస్తాయి అని ఆ విధమైన స్మరణము, అటువంటి సందర్భము ఏమీ లేకుండా కేవలము పూజకి మాత్రమే సరిపెట్టేటువంటి శంకరాచార్యుల్ని కూడా పూజకి సరిపెట్టేయటము, అది చాలా దురదృష్టకరమైన పరిణామము అని చెప్పక తప్పదు. దీంట్లో ఒక సైకాలజీ ఉన్నది. ఒక సిస్టమ్ని విమర్శించటం అందు నాకు తాత్పర్యం కాదు, ఒక వ్యక్తిని విమర్శించటం అసలు తాత్పర్యం అసలే కాదు. కేవలము ఒక సామాజిక స్థితిని సైకలాజికల్ డైమెన్షన్లో పరిశీలించడమే నేను చేసేటువంటి పని. అదేమిటంటే ఒకసారి మీరు పూజ చేశారంటే యు వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్. మీరు శ్రీరాముడు పూజ చేశారనుకోండి, శ్రీరాముడు పూజ చేయడం తప్పని నేను అంటల్లా, చేయొద్దని అసలే అంటల్లా. నేను ఒక సైకలాజికల్ పాయింట్ మీకు చెప్తున్నా.
శ్రీరాముడు పూజ చేశారు అని మీరు అన్నట్లయితే, పూజో కల్యాణమో చేశారంటే అది అయ్యేప్పటికీ 1 గంట అవుతుంది, యు వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, అంతటితో సరి. రామవద్వర్తవ్యం అనేటువంటి సందేశమును తీసుకునే సందర్భం చాలా తక్కువ ఉంటుంది. అలాగే శంకరాచార్యుల విగ్రహం పెట్టేసి మీరు అభిషేకం చేసేసారంటే అక్కడితో వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, అక్కడితో సరి. ఆ సైకాలజీయే అలా ఫంక్షన్ చేస్తుంది. ఇంకా వాడికి శంకరాచార్యుల యొక్క బోధన చదవాలనే ఆలోచన కూడా కలగదు. ఎందుకంటే సంహౌ శంకరాచార్యులకి మనం ఏ విధంగా ఆ ఋషి రుణం అనండి ఏమనండి, సంహౌ వీఆర్ రిలేటెడ్ టు శంకర, ఆ రిలేషన్తో సంబంధం ఉన్నది. ఆ సంబంధానికి మన వంతు కర్తవ్యం మనం చేసేసాం. ఏమిటది, ఇదో పూజ చేసాం, అభిషేకం చేసాం, ఓవర్, దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అనే విధంగా సైకాలజీ నిర్మాణం అవుతుంది. ఆ రకమైన ఇన్హరెంట్లీ ఆ ఆస్పెక్ట్ ఉంది ఆ ప్రాసెస్లో. కాబట్టి సహజంగానే శంకరాచార్య జయంతి పేరుతోటి శంకరమఠాలు అనే సంస్థల్లో, ఆ పేరుతో నడిచే సంస్థలన్నింటిలో పెద్ద పెద్ద అభిషేకాలు, పెద్ద చిన్న పూజలు చేసేసి వాష్ ఆఫ్ ది హ్యాండ్స్ అండ్ డిస్పర్స్ అనే విధంగా ఉంటుంది తప్ప శంకర భగవత్పాదుల యొక్క బోధ ఏది, దాని సారమేది? శంకరులు ఇంత సాహిత్యాన్ని సృష్టించారు, ఇన్ని ఉపనిషత్తులను మనకు ప్రస్తావించారు. వారు మానవాళికి వారు ఇచ్చిన సందేశాన్ని 2-3 ముక్కల్లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఆ మాత్రం కూడా వారి సందేశాన్ని మనం స్మరించకుండా ఎవరిదాన్ని వాళ్ళు లేచకపోతే అది అంత శోభ అయిన విషయం కాదని నా అభిప్రాయం. కాబట్టి నేను దీని గురించి ఆలోచించాలనుకున్నానంటే శంకర భగవత్పాదుల యొక్క బోధను సరిగ్గా 2 ముక్కల్లో చెప్పాల్సిన సందర్భం వస్తే ఏమని చెప్పాలి అని నేను ఆలోచించి ఈ రకంగా దాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నా. అదేమంటే శంకరుల యొక్క మొత్తం సాహిత్యం యొక్క సారాన్ని 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మొదటి ముక్క ఏమిటంటే ఈ జగత్తు ఎడల శంకర భగవత్పాదుల యొక్క దృష్టికోణము ఎట్టిది, అది మొదటి. దాని మీద ఒక ఆచార్యుడు, ఒక పాశ్చాత్య విద్వాంసుడు ఆర్థర్ ఐసెన్బెర్గ్ అనే అతను చాలా బాగా ఆ శంకరుల యొక్క తత్వాన్ని, దాని సారాన్ని నాడి పట్టుకుని చెప్పాడా అన్నట్టుగా చెప్పాడు. అదేమంటే మనం జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఈ జీవితంలో ఈ ఒక పెద్ద జీవి 60, 70, 80, 90 సంవత్సరాల జీవితంలో మనము ఆ జీవితానికి సంబంధించినటువంటి అర్థకామాలు, ధర్మము, ధర్మార్థకామములు అంటే ఏదో సుఖంగా జీవించటము, ధనాన్ని సంపాదించుకోవటము, ఏవో కొన్ని భోగాల్ని అనుభవించడము, తర్వాత ఇహలోకమే కాదు పరలోకం అంటూ ఒకటి ఉన్నది కనుక దానము ధర్మము తీర్థయాత్ర ఇత్యాదులను చేసి ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవడము, ఈ రకంగా మనం జీవించేస్తాం. ఒక జీవితాన్నంతా ఇలాగే జీవించేస్తాం. అంటే మనకి ఎప్పటికీ అనిపించదు ఏమని, మనం ఇలా జీవించేస్తున్నాము కదా, ఈ జీవితము ఎవరికి సంబంధించి ఉంటుందో ఆ జీవుడు వాని జీవితము, ఈ జీవితము ఎక్కడ ఘటిల్లుచున్నదో ఆ జగత్తు, ఒక జీవుడు వాడి బ్రతుకు, ఆ బ్రతుకు నిర్వాహము అయ్యేటువంటి జగత్తు, ఈ స్ట్రక్చర్ ఏదైతే గలదో ఇది ఒక పరమసత్యంగా అనుకుని మనం జీవితం జీవించేస్తూ ఉంటాం. ఇదంతా సత్యం. జీవుడుగా ఒక పరిచ్ఛిన్నమైన స్వరూపము నాకు ఉన్నది, అది ఒక సత్యము. నాకు బ్రతుకు ఉన్నది, నా ముందు జగత్తున్నది, ఇదంతా సత్యము అని మనం జీవించేస్తూ ఉంటాం. కానీ ఇట్ ఈజ్ టు ది గ్లోరీ ఆఫ్ శంకర. అంటే శంకరులు ఏమన్నారంటే, చూడు నీవు ఏదైతే సత్యమని అనుకుంటున్నావో జగత్తు, అది ఒక దృఢమైన స్థిరమైన గట్టిగా నిలబడి ఉండే సత్య వస్తువు కాదది. దాన్ని ఆయన ప్రపంచానికంతకీ కూడా సందేశంగా ఏమని చెప్పారంటే, ఇది ఫినామినల్ యూనివర్స్, అక్కడ స్థిరంగా ఒకటి ఏమీ లేదు. అక్కడ యూనివర్స్ నువ్వు అనుకుంటున్నది, జగత్ అనుకుంటున్నది, అక్కడ స్థిరంగా ఒకటి కూర్చుని ఏమీ లేదు, ఒక బండరాయిలాగా. అది ఒక ప్రవాహము. జగత్ అనేది ఒక ప్రవాహము. దేని యొక్క ప్రవాహము? దృశ్యముల యొక్క ప్రవాహము. అది ఎలాగంటే సినిమా వంటిది. సినిమా దృష్టాంతం తేలిక అర్థమవుతుందని చెప్తున్నా. మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, తెర మీద అక్కడ స్థిరంగా కూర్చుని ఉన్నది ఏమీ లేదు. అక్కడ
అక్కడ మరి అయితే తెర మీద మనకు కనబడుతున్నది ఏమిటి అంటే అక్కడ ఉన్నవేవో మీకు కనబడుతున్నాయని మీరు అనుకుంటే అది అజ్ఞానం. అక్కడ ఉన్నవేం కనపడటం కాదు, అదొక ప్రవాహము. సినిమా అంటే ఒక ప్రవాహము. అంచేతనే హాలీవుడ్ పిక్చర్స్కి వాడు ముందు ఆ ఫస్టే చెప్తాడు 1 hour 46 minutes అని వాడు ముందే చెప్తాడు. మన తెలుగు సినిమాల్లో అక్కడ చెప్పరు అలాగా, హాలీవుడ్ సినిమా వాడు చెప్తాడు. కాబట్టి మనకి ఈ ప్రవాహం ఎంతసేపు ఉంటుందో మనం ఒక కమిట్మెంట్గా ఉండొచ్చు. 1 hour 46 minutes అక్కడ చూస్తే ఇది పూర్తవుతుంది. ఆ 1 hour 46 minutes ఏమవుతుంది, ఒక దృశ్యము, సీన్ అంటారు. సీన్ అంటే దృశ్యము, ఓ దృశ్యము, అది అయిపోయి మరో దృశ్యము, అది పోయి ఇంకో దృశ్యము. ఈ రకంగా కొన్ని డజన్ దృశ్యములు పూర్తయ్యేప్పటికి ఆ సినిమా పూర్తవుతుంది. ఆ సినిమా ఎట్టిదియో అంటే దాని సినిమాని ఏమని వర్ణించవచ్చును అంటే దృశ్యముల ప్రవాహము అని వర్ణించవచ్చు. అక్కడ స్థిరంగా నిలిచి ఉన్నది ఏదీ లేదు. ఈ జగత్ అట్టిది, ఇట్స్ ఎ ఫినామినల్ యూనివర్స్. కానీ మరి అయితే అక్కడ ఏదో స్థిరంగా నిలిచి ఉన్నట్టుగా మనకు కనపడుతోంది కదా, దానికి హేతువు ఏమిటి? సినిమాలో కూడా అలాగే కనపడుతుంది. సినిమాకు అది అక్కడ ఏదో స్థిరంగా ఉన్నది అనేటువంటి భావన మనకు కలుగుతుంది. మనం బాగా పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోతాం, అబ్జార్బ్ అయిపోతాం. అక్కడ శృంగార రసము గలదు, కరుణ రసము గలదు, హాస్యరసము గలదు అని దాని నుండి రసానుభూతిని కూడా మనం పొందుతాం. దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి అదే సత్యం అన్నట్టుగా ఉంటుంది. కారణం అలాగే ఈ జగత్తు కూడా. దానికి కారణమేమి అంటే శంకర భగవత్పాదులు దానికి ఒక టెక్నికల్ సైంటిఫిక్ వర్డ్ని ఒకదాన్ని సప్లై చేస్తున్నారు. అది ఒక మతానికి లేకపోతే ఒక పూజకు ఒక ఉపాసనకు సంబంధించిన పదము కాదు. అది మాస్ ఎనర్జీ ఈక్వివాలెన్స్, మాస్ ఎనర్జీ, ఇటువంటి సైంటిఫిక్ వర్డ్స్కి ఎంత జ్ఞానముతో కూడిన అర్థం ఉంటుందో శంకర భగవత్పాదులు సప్లై చేసిన వర్డ్ కూడా అటువంటి సైంటిఫిక్ పదం. అది అదేమంటే మాయా. ఈ సత్యము తెలియని ద్వైతులు, ద్వైతులంటే ఎవరండి, థియలాజియన్స్, ఏవో కొంత పురాణ గాథలతోటి ఒక మతపరమైన జీవన శైలి నడిపేవాడే ద్వైతి. వాడికి జగత్తు, అతనికి అటువంటి ద్వైతికి జగత్తు యొక్క సత్యాసత్యములను తెలుసుకునేటువంటి ఆ మనస్థితి ఉండనే ఉండదు. కాబట్టి ద్వైతులు శంకరులను మాయా అన్నాడు కనుక మాయావాది అని అలాగే ఆయన ఏదో నామకరణం చేసి ఏదో అంటారు. అదంతా కూడా తెలుసుండి చెప్పిన మాటలు కావు. మాయా అన్నది ఇట్స్ ఎ సైన్స్, ప్యూర్ సైన్స్. సో స్వామి వివేకానంద అంటాడు, మాయా అన్నది ఒక ఆర్మ్ చైర్ ఫిలాసఫర్ కల్పించినటువంటి ఒకనొక ప్రపోజిషన్ కాదు. మాయా అన్నది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అని అంటాడు స్వామి వివేకానంద. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితము యొక్క యథార్థతను ఒక్క ముక్కలో చెప్పడానికి ఉపయోగించిన పదమే మాయా. సో ఈ ఆర్థర్ ఐసెన్బర్గ్ అనే ఫిలాసఫర్ అంటాడు, ద ఫినామినల్ యూనివర్స్ రిప్రజెంట్స్ మియర్లీ ఏ రిలేటివ్ రియాలిటీ. దాన్ని పాస్ టు థింక్ ఆఫ్ మాయా. ఎవడు కూడా ఈ జగత్తు సత్యమా అని ఆలోచించడు. ఆ జగత్ అనే ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటాడు. కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం మానేసి ఆ ప్రవాహం నుంచి ఒడ్డు మీదకు వచ్చి అంటే ఒక అడుగు వెనక్కి వేసి జగత్తుని సాక్షిగా, దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా సాక్షిగా చూసి ఇది సత్యమా అని ప్రశ్నించి ఇది మాయా అని తెలుసుకునేటువంటి సామర్థ్యము చాలా అరుదుగా ఉంటుంది. ఆ విధంగా జగత్తుకు ఈ మన ప్రపంచానికే జగత్ సత్యత్వమును ఒక టాపిక్గా ముందు పెట్టి జగత్తు మీరు అనుకున్నట్టుగా త్రికాల అబాధితమైన సత్యమేమీ కాదది. అక్కడ జగత్ అనే ఒక బండ, ఒక స్థిరమైన తత్వం ఏమీ లేదు. అది కేవలము ఒక దృశ్య ప్రవాహము మాత్రమే. అది సత్యంగా అనిపించడానికి హేతువు మాయా. అంటే దాని గురించి మీరు మరింత వివరంగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ మాయావాదాన్ని, మాయాతత్వాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆయన బోధించినాడు. ఆ ఫిలాసఫర్ ఏమంటాడంటే, ఇట్ ఈస్ టు శంకరాచార్య's ఎవర్ లాస్టింగ్ గ్లోరీ దట్ హీ డిడ్ జస్ట్ దాట్. అంటే ఏం చేశారు శంకరుడు, జగత్తు యొక్క ప్రవాహంలో తాను కూడా పడి వెళ్ళిపోకుండగా ఆ ప్రవాహానికి ఇవతలకు వచ్చి గట్టు మీద నిలబడి సాక్షిగా దర్శించి ఈ జగత్తు సత్యము కాదు, ఇది మాయా అని బోధించినారు. అది నెంబర్ 1. ఇక నెంబర్ 2 అది చెప్పేసేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. శంకర జయంతి కదా ఇది. రెండవది ఏమిటంటే, మానవుడు
ఏ మానవుని యొక్క జీవన లక్ష్యము ఏది ఉంటుంది మీరు ఆలోచించి చూడండి. మనం జీవితాన్ని జీవిస్తున్నాము, మనకి భగవంతుడు ఏదో అధ్యాయం ఇచ్చాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు, పోనీ అంత తక్కువ ఉండదు, ఎందుకు 80 90 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చాడు. ఇట్ జస్ట్ రియల్లీ డజంట్ మ్యాటర్. 70కి 80కి తేడా ఏమి ఉండదు. లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. ఎనీవే, సో ఒక దీర్ఘమైన ఆయుష్ను కలిగి జీవిస్తాడు. ఆ జీవితానికి లక్ష్యం ఏదై ఉంటుంది? మనిషి జీవితానికి లక్ష్యము ప్రధానంగా ధనము. ఎందుకంటే ఎంతో కొంత డబ్బు మూట కట్టకపోతే సెక్యూరిటీ ఉండదు, కాబట్టి ఎంతో కొంత ధనాన్ని పోగు చేస్తాం. ఏమో కొన్ని భోగాలను అనుభవించడం కూడా మానవునికి మానవ ప్రవృత్తిలో సహజమైన విషయమేది. అయితే ఈ రెండే సరిపడవు, పరలోకం అనేది ఒకటి ఉన్నది, కాబట్టి ఎంతో కొంత పుణ్యము. సో ధర్మార్థ కామములు ఈ మూడింటికి మనిషి కట్టుబడి ఉంటాడు. మీరు ఎవరినైనా చూడండి, ఆస్తి వారు గొప్ప ఆస్తిక వరేణ్యులండి అని ఒకరిని కొనియాడతారు. వారు ఆస్తిక వరేణ్యులు అంటే ఏమిటా? ఆస్తిక వరేణ్యత అంటే వారు బాగా డబ్బు సంపాదించుకోవడము, సుఖాలను అనుభవించడమే కాక కొంత దాన ధర్మాలను కూడా చేస్తూ ఉంటారు, దేవుడికి పూజలు అవి చేస్తూ ఉంటారు, లేకపోతే స్వామికి బంగారపు ఆభరణాలన్నింటినీ సమర్పిస్తారు, లేకపోతే దేవాలయం కట్టిస్తారు. ఆ విధంగా మనం వర్ణిస్తాం. అయితే మన జీవితం అంతా కలిపి కేవలము ఇహలోకానికి సంబంధించి ధర్మ అర్థకామాలు, పరలోకానికి సంబంధించి పుణ్యము సంపాదించుకునుట, ఇదే జీవిత పరమార్థము అన్నట్టుగా మనిషి బతికిస్తూ ఉంటాడు. చాలా గొప్ప జీవితముగా చెప్తారు కూడా దాన్ని. కానీ శంకరులు అంటారు చూడండి, పఠంతు శాస్త్ర అని. మీరు ఎన్నెన్ని సబ్జెక్ట్స్ అయినా మీరు చదువుతూ ఉండొచ్చు, గొప్ప పండితులే కావచ్చు. యజంతు దేవాన్, మీరు యజ్ఞాలు యాగాలు చేసి దేవతలను పూజించిన వారు కావచ్చు, మీరు కళ్యాణాలు అవి చేయించవచ్చు, పెద్ద పెద్ద సేవలు చేయించవచ్చు, దేవాలయాలను కట్టించవచ్చు. పూర్వం వాళ్ళైతే అగ్నిష్టోమము ఇత్యాది యజ్ఞాలను చేస్తూ ఉండేవారు, అలా కూడా చేయవచ్చు. కుర్వంతు కర్మాని, అనేకములైన కర్మలను లౌకికము కావచ్చు, లేకపోతే ఈశ్వరారాధనారూపమైన దేవతారాధనారూపమైన చిన్న పెద్ద కర్మల్ని మీరు చేస్తూ ఉండవచ్చు. భజంతు దేవతాహ, ఉపాసనలు. అనేక దేవతలను, ఒక ఆయన అంటాడు నేను హనుమతి ఉపాసకుండే అంటాడు, ఇంకొక ఆయన నేను లలితోపాసకుండే అంటాడు, వీళ్ళిద్దరికంటే గడుసాయన వచ్చి నేను హనుమతి ఉపాసక లలితోపాసకున్నాను ఇంకొకడు అంటాడు. అంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళని ఉపాసిస్తున్నాడు అంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు అయ్యారు కదా, ఆ ఉపాసకుడు అసలు ఆ సంగతి సెటిల్ చేసుకోవాలి ముందు. ఇద్దరు దేవుళ్ళని ఎలా ఉపాసిస్తున్నాడు? ఇంతకీ నేను హనుమంతుని ఉపాసిస్తున్నట్ట, లలితను ఉపాసిస్తున్నట్ట. ఈ హనుమంతుడు ఎవరు, ఆ లలిత ఎవరు, ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇద్దరిని ఉపాసించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ విత్ ఇట్. అవన్నీ కూడా కార్పెట్ కిందకు తోసేసి రెండో నేను ఉపాసన చేస్తున్నాను అని మనిషి ఈ విధంగా ఒక దారిలో పోతూ ఉంటాడు. ఇన్ని చేసినా కూడా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నసిధ్యతి బ్రహ్మశతాంతరేపి. బ్రహ్మ యొక్క ఆయుర్దాయాలు వంటి ఆయుర్దాయాలు మీకు 100 ఆయుర్దాయాలు ఇచ్చినా కూడా మీ ఆత్మస్వరూపాన్ని మీరు తెలియకుండా మీకు ఈ సంసార బంధం నుంచి మోక్షము లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు పెద్ద మొత్తం డబ్బు మూటగట్టినా, అనేక భోగాలను మీరు అనుభవించిన, యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు పూజలు ఉపాసనలు చేసేసి మీరు ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాన్ని సముపార్జించినా కూడా మీరు ఆత్మస్వరూపాన్ని అరయకుండా, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండా మీరు ఈ సంసార బంధం నుండి విముక్తిని పొందలేరు. కాబట్టి మీరు లౌకిక జీవనాన్ని సంతోషంగా జీవించండి, మీ ధనాన్ని మీరు అవసరమైన మేరకు న్యాయబద్ధంగా సంపాదించి యోగ్యమైన విధంగా భోగములను మీరు అనుభవించండి, తప్పేమీ కాదు. పుణ్యము అది కూడా చేసుకోవటం అవసరము, దానాలు ధర్మాలు చేయండి, తీర్థయాత్రలు కూడా చేయండి. కానీ అంతటితో సరిపెట్టేస్తే మటుకు మీరు చాలా నష్టపోతారు, అంతటితో సరిపెట్టవద్దు. ఆ ఇహపరములకు అతీతంగా వచ్చి నేను ఎవరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ముక్తి ఉంటుంది. ఇది రెండవ అంశము. కాబట్టి శంకరులు జగత్తుకు బోధించిన ఉపదేశాన్ని రెండు ముక్కల్లో చెప్పారు. ఒక ముక్క మాయావాదము, రెండవ ముక్క ఆత్మస్వరూప విచారము. ఈ రెండే శంకరుల యొక్క ఉపదేశం మానవాళికి. శంకరులు కర్మల్ని చేయమని ఉపాసనలు చేయమని పనికట్టుకుని వారు బోధించలేదు. అవన్నీ ఉన్నాయి, శాస్త్రంలో చెప్పినవి సమాజంలో ఉన్నదే ఉన్నాయి.
వాటికి ఆయన తన భుజాన్ని జోడించాల్సిన అవసరం లేదు. ఈ రెండింటినీ ఆయన నుండి మనం నేర్చుకుని మనం కూడా ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఈ జీవితం కొనసాగినట్లయితే అప్పుడు మాత్రమే మనం శంకర భగవత్పాదులకు ఒక నివాళిని అర్పించిన వారం అవుతాము, వారి ఆ ఋషి పరంపరలో వాళ్ళము అని చెప్పుకునేటువంటి భాగ్యం మనకి ఉంటుంది. సో ఈ విధంగా ఈ శంకర జయంతి ఇంతటి సుసంపన్నమైనందుకు నేనంతయు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీరు శ్రద్ధగా ఇంతవరకు ఈ ప్రసంగాలన్నీ విన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్. ఒక సంప్రదాయం ఏర్పడి ఉన్నది. ఈ సంప్రదాయాన్ని చూసి సంతోషించాలా లేక ఉపేక్షాభావంతో ఉండాలా అర్థం కాదు ఒకప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద పీఠాలు, మహాత్ములు, ఆచార్యులు, లోక ప్రసిద్ధులైనటువంటి సాధు సంతులు, తర్వాత సన్యాసులు అందరూ కూడా కలిసి, ఆస్తిక వరేణ్యులు అందరూ కలిసి ఈ సంప్రదాయాన్ని అలానే అక్కడ పెట్టారా అని అనిపిస్తుంది. అదేమిటంటే శంకరాచార్యుల విగ్రహం ఒకటి పెట్టడం. ఆ విగ్రహం అంటే ఎప్పుడైతే మీరు విగ్రహం పెట్టేశారో ఇంకా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇంచుమించు ఏమీ లేదని చెప్పవచ్చు, ఉండదని చెప్పవచ్చు. ఆ డైరెక్షనే అలా పోతుంది. సహస్రన అష్టోత్తర శతం చాలన్నట్టు సహస్రనామాలు కూడా వచ్చాయి. అష్టోత్తర శతానికి ఒక రేటు, సహస్రనామ పూజకి ఇంకో రేటు. శంకరాచార్యుల విగ్రహానికి రుద్రాభిషేకం, అందరికీ నమకం లోకువ, ప్రతిదానికి కూడా నమస్తే రుద్రవంజమని మొదలెట్టడమే. ప్రతి ఒక్క వైష్ణవుల్ని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ అభిషేకం చేయాల్సి వచ్చినా నమ్మకం చదువుకున్న వాళ్ళు ఎవరో ఉంటారు చుట్టుముట్టు, వాళ్ళు పిలవడం నమ నమస్తే రుద్రమన్యమని మొదలు పెట్టడం. కాబట్టి శంకరాచార్యులు కూడా నమస్తే రుద్రమన్యమం ఉత్తోతమైన మహాన్ని అభిషేకం చేసేయటం, ఆ తర్వాత పూజ చేయటం చేసేయటం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళడం. శంకర మఠం అనే పేరు గల ప్రతి సంస్థలోనూ ఇంతే జరుగుతుంది. ఇంతకు మించి ఇంక ఏమీ ఉండదు అక్కడ. మీరు కనుక పొద్దున్న వెళ్తే 1 గంట దాకా ఈ రకమైన పూజా కార్యక్రమం తక్కువ ఎక్కువ చేస్తారు. అటు సరి, ఇంకా ఆ తర్వాత శంకరాచార్యుల బోధ, ఈనాడే సమాజానికి శంకరాచార్యుల యొక్క బోధ యొక్క సందర్భము, ఒక వ్యక్తి తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఉన్నతిని వికాసాన్ని పొందాలంటే శంకర భగవత్పాదుల యొక్క రచనలు, వారి బోధలు ఏ విధంగా సహకరిస్తాయి అని ఆ విధమైన స్మరణము, అటువంటి సందర్భము ఏమీ లేకుండా కేవలము పూజకి మాత్రమే సరిపెట్టేటువంటి శంకరాచార్యుల్ని కూడా పూజకి సరిపెట్టేయటము, అది చాలా దురదృష్టకరమైన పరిణామము అని చెప్పక తప్పదు. దీంట్లో ఒక సైకాలజీ ఉన్నది. ఒక సిస్టమ్ని విమర్శించటం అందు నాకు తాత్పర్యం కాదు, ఒక వ్యక్తిని విమర్శించటం అసలు తాత్పర్యం అసలే కాదు. కేవలము ఒక సామాజిక స్థితిని సైకలాజికల్ డైమెన్షన్లో పరిశీలించడమే నేను చేసేటువంటి పని. అదేమిటంటే ఒకసారి మీరు పూజ చేశారంటే యు వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్. మీరు శ్రీరాముడు పూజ చేశారనుకోండి, శ్రీరాముడు పూజ చేయడం తప్పని నేను అంటల్లా, చేయొద్దని అసలే అంటల్లా, నేను ఒక సైకలాజికల్ పాయింట్ మీకు చెప్తున్నా. శ్రీరాముడు పూజ చేశారు అని మీరు అన్నట్లయితే, పూజో కళ్యాణమో చేశారంటే అది అయ్యేప్పటికీ 1 గంట అవుతుంది, యు వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, అంతటితో సరి. రామవద్వర్తవ్యం అనేటువంటి సందేశమును తీసుకునే సందర్భం చాలా తక్కువ ఉంటుంది. అలాగే శంకరాచార్యుల విగ్రహం పెట్టేసి మీరు అభిషేకం చేసేశారంటే అక్కడితో వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, అక్కడితో సరి. ఆ సైకాలజీయే అలా ఫంక్షన్ చేస్తుంది. ఇంకా వాడికి శంకరాచార్యుల యొక్క బోధన చదవాలనే ఆలోచన కూడా కలగదు. ఎందుకంటే సంహౌ శంకరాచార్యులకి మనం ఏ విధంగా ఆ ఋషి రుణం అనండి ఏమనండి, సంహౌ వీఆర్ రిలేటెడ్ టు శంకర. ఆ రిలేషన్తో సంబంధం ఉన్నది. ఆ సంబంధానికి మన వంతు కర్తవ్యం మనం చేసేసాం. ఏమిటది, ఇదో పూజ చేసాం, అభిషేకం చేసాం, ఓవర్, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అనే విధంగా సైకాలజీ నిర్మాణం అవుతుంది. ఆ రకమైన ఇన్హరెంట్లీ ఆ ఆస్పెక్ట్ ఉంది ఆ ప్రాసెస్లో. కాబట్టి సహజంగానే శంకరాచార్య జయంతి పేరుతోటి శంకర మఠాలు అనే సంస్థల్లో, ఆ పేరుతో నడిచే సంస్థలన్నింటిలో పెద్ద పెద్ద అభిషేకాలు, పెద్ద చిన్న పూజలు చేసేసి వాష్ ఆఫ్ ది హ్యాండ్స్ అండ్ డిస్పర్స్ అనే విధంగా ఉంటుంది తప్ప శంకర భగవత్పాదుల యొక్క బోధ ఏది, దాని సారమేది? శంకరులు ఇంత సాహిత్యాన్ని సృష్టించారు, ఇన్ని ఉపనిషత్తులను
మనకు ప్రస్తావించారు. వారు మానవానికి వారు ఇచ్చిన సందేశాన్ని రెండు మూడు ముక్కల్లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఆ మాత్రం కూడా వారి సందేశాన్ని మనం స్మరించకుండా ఎవరిదాన్ని వాళ్ళు లేచకపోతే అది అంత శోభ అయిన విషయం కాదని నా అభిప్రాయం. కాబట్టి నేను దీని గురించి ఆలోచించామనుకున్నానంటే శంకర భగవత్పాదుల యొక్క బోధను సరిగ్గా రెండే ముక్కల్లో చెప్పాల్సిన సందర్భం వస్తే ఏమని చెప్పాలి అని నేను ఆలోచించి ఈ రకంగా దాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నా. అదేమంటే శంకరుల యొక్క మొత్తం సాహిత్యం యొక్క సారాన్ని రెండు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మొదటి ముక్క ఏమిటంటే ఈ జగత్తు ఎడల శంకర భగవత్పాదుల యొక్క దృష్టికోణము ఎట్టిది, అది మొదటి. దాని మీద ఒక ఆచార్యుడు, ఒక పాశ్చాత్య విద్వాంసుడు ఆర్థర్ ఐసెన్బెర్గ్ అనే అతను చాలా బాగా ఆ శంకరుల యొక్క తత్వాన్ని దాని సారాన్ని నాడి పట్టుకుని చెప్పాడా అన్నట్టుగా చెప్పాడు. అదేమంటే మనం జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఈ జీవితంలో ఈ ఒక పెద్ద జీవి 60, 70, 80, 90 సంవత్సరాల జీవితంలో మనము ఆ జీవితానికి సంబంధించినటువంటి అర్థకామాలు, ధర్మము, ధర్మార్థకామములు అంటే ఏదో సుఖంగా జీవించటము, ధనాన్ని సంపాదించుకోవటము, ఏవో కొన్ని భోగాల్ని అనుభవించటము, తర్వాత ఇహలోకమే కాదు పరలోకం అంటూ ఒకటి ఉన్నది కనుక దానము, ధర్మము, తీర్థయాత్ర ఇత్యాదులను చేసి ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవడము, ఈ రకంగా మనం జీవించేస్తాం. ఒక జీవితాన్నంతా ఇలాగే జీవించేస్తాం. అంటే మనకి ఎప్పటికీ అనిపించదు ఏమని, మనం ఇలా జీవించేస్తున్నాము కదా, ఈ జీవితము ఎవరికి సంబంధించి ఉంటుందో ఆ జీవుడు వాని జీవితము, ఈ జీవితము ఎక్కడ ఘటిల్లుచున్నదో ఆ జగత్తు, ఒక జీవుడు వాడి బ్రతుకు, ఆ బ్రతుకు నిర్వాహము అయ్యేటువంటి జగత్తు, ఈ స్ట్రక్చర్ ఏదైతే గలదో ఇది ఒక పరమ సత్యంగా అనుకుని మనం జీవితం జీవించేస్తూ ఉంటాం. ఇదంతా సత్యము. జీవుడుగా ఒక పరిచ్ఛిన్నమైన స్వరూపము నాకు ఉన్నది, అది ఒక సత్యము. నాకు బ్రతుకు ఉన్నది, నా ముందు జగత్తున్నది, ఇదంతా సత్యము అని మనం జీవించేస్తూ ఉంటాం. కానీ ఇట్ ఈజ్ టు ది గ్లోరీ ఆఫ్ శంకర. అంటే శంకరులు ఏమన్నారంటే, చూడు నీవు ఏదైతే సత్యమని అనుకుంటున్నావో జగత్తు, అది ఒక దృఢమైన స్థిరమైన గట్టిగా నిలబడి ఉండే సత్య వస్తువు కాదది. దాన్ని ఆయన ప్రపంచానికంతకీ కూడా సందేశంగా ఏమని చెప్పారంటే, ఇది ఫినామినల్ యూనివర్స్, అక్కడ స్థిరంగా ఒకటి ఏమీ లేదు. అక్కడ యూనివర్స్ నువ్వు అనుకుంటున్నది, జగత్ అనుకుంటున్నది, అక్కడ స్థిరంగా ఒకటి కూర్చుని ఏమీ లేదు, ఒక బండరాయిలాగా. అది ఒక ప్రవాహము. జగత్ అనేది ఒక ప్రవాహము. దేని యొక్క ప్రవాహము? దృశ్యముల యొక్క ప్రవాహము. అది ఎలాగంటే సినిమా వంటిది. సినిమా దృష్టాంతం తేలిక అర్థమవుతుందని చెప్తున్నా. మీరు సినిమాకు వెళ్ళారనుకోండి, తెర మీద అక్కడ స్థిరంగా కూర్చుని ఉన్నది ఏమీ లేదు. అక్కడ మరి అయితే తెర మీద మనకు కనబడుతున్నది ఏమిటి అంటే, అక్కడ ఉన్నవేవో మీకు కనబడుతున్నాయని మీరు అనుకుంటే అది అజ్ఞానం. అక్కడ ఉన్నవేం కనబడటం కాదు, అదొక ప్రవాహము. సినిమా అంటే ఒక ప్రవాహము. అంచేతనే హాలీవుడ్ పిక్చర్స్కి వాడు ముందు ఫస్టే చెప్తాడు, 1 hour 46 minutes అని వాడు ముందే చెప్తాడు. మన తెలుగు సినిమాల్లో అక్కడ చెప్పరు అలాగా, హాలీవుడ్ సినిమాడు చెప్తాడు. కాబట్టి మనకి ఈ ప్రవాహం ఎంతసేపు ఉంటుందో మనం ఒక కమిట్మెంట్గా ఉండొచ్చు. 1 hour 46 minutes అక్కడ చూస్తే ఇది పూర్తవుతుంది. ఆ 1 hour 46 minutes ఏమవుతుంది? ఒక దృశ్యము, సీన్ అంటారు. సీన్ అంటే దృశ్యము. ఓ దృశ్యము, అది అయిపోయి మరో దృశ్యము, అది పోయి ఇంకో దృశ్యము, ఈ రకంగా కొన్ని డజన్ దృశ్యములు పూర్తయ్యేప్పటికి ఆ సినిమా పూర్తవుతుంది. ఆ సినిమా ఎట్టిదియో అంటే దాని సినిమాని ఏమని వర్ణించవచ్చును అంటే దృశ్యముల ప్రవాహము అని వర్ణించవచ్చు. అక్కడ స్థిరంగా నిలిచి ఉన్నది ఏదీ లేదు. ఈ జగత్ అట్టిది. ఇట్స్ ఎ ఫినామినల్ యూనివర్స్. కానీ మరి అయితే అక్కడేదో స్థిరంగా నిలిచి ఉన్నట్టుగా మనకు కనపడుతోంది కదా, దానికి హేతు ఏమిటి? సినిమాలో కూడా అలాగే కనపడుతుంది. సినిమాకు అది అక్కడేదో స్థిరంగా ఉన్నది అనేటువంటి భావన మనకు కలుగుతుంది. మనం బాగా పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోతాం, అబ్జార్బ్ అయిపోతాం.
అక్కడ శృంగార రసము గలదు, కరుణ రసము గలదు, హాస్య రసము గలదు అని దాని నుండి రసానుభూతిని కూడా మనం పొందుతాము. దాంట్లో పూర్తిగా నిమగ్నమైపోయి అదే సత్యం అన్నట్టుగా ఉంటుంది. కారణం అలాగే ఈ జగత్తు కూడా. దానికి కారణమేమి అంటే శంకర భగవత్పాదులు దానికి ఒక టెక్నికల్ సైంటిఫిక్ వర్డ్ని ఒకదాన్ని సప్లై చేస్తున్నారు. అది ఒక మతానికి లేకపోతే ఒక పూజకు ఒక ఉపాసనకు సంబంధించిన పదము కాదు. అది మాస్ ఎనర్జీ ఈక్వివాలెన్స్, మాస్ ఎనర్జీ, ఇటువంటి సైంటిఫిక్ వర్డ్స్కి ఎంత జ్ఞానముతో కూడిన అర్థం ఉంటుందో శంకర భగవత్పాదులు సప్లై చేసిన వర్డ్ కూడా అటువంటి సైంటిఫిక్ పదం. అది అదేమంటే మాయా. ఈ సత్యము తెలియని ద్వైతులు, ద్వైతులంటే ఎవరండి? థియలాజియన్స్, ఏవో కొంత పురాణ గాథలతోటి ఒక మతపరమైన జీవన శైలి నడిపేవాడే ద్వైతి. వాడికి జగత్తు, అతనికి అటువంటి ద్వైతికి జగత్తు యొక్క సత్యాసత్యములను తెలుసుకునేటువంటి ఆ మనస్థితి ఉండనే ఉండదు. కాబట్టి ద్వైతులు శంకరులను మాయా అన్నాడు కనుక మాయావాది అని అలాగే ఆయన ఏదో నామకరణం చేసి ఏదో అంటారు. అదంతా కూడా తెలుసుండి చెప్పిన మాటలు కావు. మాయా అన్నది ఇట్స్ ఎ సైన్స్, ప్యూర్ సైన్స్. సో స్వామి వివేకానంద అంటాడు, మాయా అన్నది ఒక ఆర్మ్ చైర్ ఫిలాసఫర్ కల్పించినటువంటి ఒకనొక ప్రపోజిషన్ కాదది. మాయా అన్నది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అని అంటాడు స్వామి వివేకానంద. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితము యొక్క యథార్థతను ఒక్క ముక్కలో చెప్పడానికి ఉపయోగించిన పదమే మాయా. సో ఈ ఆర్థర్ ఐసెన్బర్గ్ అనే ఫిలాసఫర్ అంటాడు, ద ఫినామినల్ యూనివర్స్ రిప్రజెంట్స్ మియర్లీ ఏ రిలేటివ్ రియాలిటీ. దాన్ని పాస్ టు థింక్ ఆఫ్ మాయా. ఎవడూ కూడా ఈ జగత్తు సత్యమా అని ఆలోచించడు. ఆ జగత్తు అనే ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటాడు, కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం మానేసి ఆ ప్రవాహం నుంచి ఒడ్డు మీదకు వచ్చి అంటే ఒక అడుగు వెనక్కి వేసి జగత్తుని సాక్షిగా, దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా సాక్షిగా చూసి ఇది సత్యమా అని ప్రశ్నించి ఇది మాయా అని తెలుసుకునేటువంటి సామర్థ్యము చాలా అరుదుగా ఉంటుంది. ఆ విధంగా జగత్తుకు ఈ మన ప్రపంచానికే జగత్సత్యత్వమును ఒక టాపిక్గా ముందు పెట్టి, జగత్తు మీరు అనుకున్నట్టుగా త్రికాల అబాధితమైన సత్యమేమీ కాదది, అక్కడ జగత్ అనే ఒక బండ ఒక స్థిరమైన తత్వమేమీ లేదు, అది కేవలము ఒక దృశ్య ప్రవాహము మాత్రమే, అది సత్యంగా అనిపించడానికి హేతువు మాయా అంటూ దాని గురించి మీరు మరింత వివరంగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ మాయావాదాన్ని, మాయాతత్వాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆయన బోధించినాడు. ఆ ఫిలాసఫర్ ఏమంటాడంటే, ఇట్ ఈస్ టు శంకరాచార్యస్ ఎవర్ లాస్టింగ్ గ్లోరీ దట్ హీ డిడ్ జస్ట్ దాట్. అంటే ఏం చేశారు శంకరులు, జగత్తు యొక్క ప్రవాహంలో తాను కూడా పడి వెళ్ళిపోకుండా ఆ ప్రవాహానికి ఇవతలకు వచ్చి గట్టు మీద నిలబడి సాక్షిగా దర్శించి ఈ జగత్తు సత్యము కాదు, ఇది మాయా అని బోధించినారు. అది నెంబర్ వన్. ఇక నెంబర్ టూ చెప్పేసేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. శంకర జయంతి కదా ఇది. రెండవది ఏమిటంటే, మానవుడు ఏ మానవుని యొక్క జీవన లక్ష్యము ఏది ఉంటుంది మీరు ఆలోచించి చూడండి. మనం జీవితాన్ని జీవిస్తున్నాము, మనకి భగవంతుడు ఏదో అధ్యాయం ఇచ్చాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు, పోనీ అంత తక్కువ ఉండడం ఎందుకు, 80 90 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చాడు. ఇట్ జస్ట్ రియల్లీ డజంట్ మ్యాటర్. 70కి 80కి తేడా ఏమి ఉండదు. లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. ఎనీవే, సో ఒక దీర్ఘమైన ఆయుష్ను కలిగి జీవిస్తాడు. ఆ జీవితానికి లక్ష్యం ఏదై ఉంటుంది? మనిషి జీవితానికి లక్ష్యము ప్రధానంగా ధనము. ఎందుకంటే ఎంతో కొంత డబ్బు మూట కట్టకపోతే సెక్యూరిటీ ఉండదు, కాబట్టి ఎంతో కొంత ధనాన్ని పోగు చేస్తాం. ఏవో కొన్ని భోగాలను అనుభవించడం కూడా మానవునికి, మానవ ప్రవృత్తిలో సహజమైన విషయమేది. అయితే ఈ రెండే సరిపడవు. పరలోకం అనేది ఒకటి ఉన్నది, కాబట్టి ఎంతో కొంత పుణ్యము. సో ధర్మార్థ కామములు ఈ మూడింటికి మనిషి కట్టుబడి ఉంటాడు. మీరు ఎవరినైనా చూడండి, ఆస్తి వారు గొప్ప ఆస్తిక వరేణ్యులండి అని ఒకరిని కొనియాడతారు. వారు ఆస్తిక వరేణ్యులు అంటే ఏమిటా? ఆస్తిక వరేణ్యత అంటే వారు బాగా డబ్బు సంపాదించుకోవడము, సుఖాలను అనుభవించడమే కాక కొంత దాన ధర్మాలను కూడా చేస్తూ ఉంటారు, దేవుడికి పూజలు అవి చేస్తూ ఉంటారు, లేకపోతే స్వామికి బంగారపు ఆభరణాలను అన్నింటినీ సమర్పిస్తారు, లేకపోతే దేవాలయం కట్టిస్తారు. ఆ విధంగా మనం వర్ణిస్తాం.
అయితే మన జీవితం అంతా కలిపి కేవలము ఇహలోకానికి సంబంధించి ధర్మ అర్థకామాలు, పరలోకానికి సంబంధించి పుణ్యము సంపాదించుకునుట, ఇదే జీవిత పరమార్థము అన్నట్టుగా మనిషి బతికిస్తూ ఉంటాడు. చాలా గొప్ప జీవితముగా చెప్తారు కూడా దాన్ని. కానీ శంకరులు అంటారు చూడండి, పఠంతు శాస్త్ర అని, మీరు ఎన్నెన్ని సబ్జెక్ట్స్ అయినా మీరు చదువుతూ ఉండొచ్చు, గొప్ప పండితులే కావచ్చు. యజంతు దేవాన్, మీరు యజ్ఞాలు యాగాలు చేసి దేవతలను పూజించిన వారు కావచ్చు, మీరు కళ్యాణాలు అవి చేయించవచ్చు, పెద్ద పెద్ద సేవలు చేయించవచ్చు, దేవాలయాలను కట్టించవచ్చు. పూర్వం వాళ్ళైతే అగ్నిష్టోమము ఇత్యాది యజ్ఞాలను చేస్తూ ఉండేవారు, అలా కూడా చేయవచ్చు. కుర్వంతు కర్మాని, అనేకములైన కర్మలను, లౌకికము కావచ్చు లేకపోతే ఈశ్వరారాధనా రూపమైన, దేవతారాధనా రూపమైన చిన్న పెద్ద కర్మల్ని మీరు చేస్తూ ఉండవచ్చు. భజంతు దేవతాహ, ఉపాసనలు, అనేక దేవతలను. ఒక ఆయన అంటాడు నేను హనుమతి ఉపాసకుండే అంటాడు, ఇంకొక ఆయన నేను లలితోపాసకుండే అంటాడు, వీళ్ళిద్దరికంటే గడుసాయిని వచ్చి నేను హనుమతి ఉపాసక లలితోపాసకున్నాను ఇంకొకటి అంటాడు. అంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళని ఉపాసిస్తున్నాడంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు అయ్యారు కదా, ఆ ఉపాసకుడు అసలు ఆ సంగతి సెటిల్ చేసుకోవాలి ముందు. ఇద్దరు దేవుళ్ళని ఎలా ఉపాసిస్తున్నాడు, ఇంతకీ హనుమంతుడిని ఉపాసిస్తున్నట్ట, లలితను ఉపాసిస్తున్నట్ట, ఈ హనుమంతుడు ఎవరు, ఆ లలిత ఎవరు, ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇద్దరిని ఉపాసించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ విత్ ఇట్. అవన్నీ కూడా కార్పెట్ కిందకు తోసేసి రెండో నేను ఉపాసన చేస్తున్నాను అని మనిషి ఈ విధంగా ఒక ఒక దారిలో పోతూ ఉంటాడు. ఇన్ని చేసినా కూడా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నసిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. బ్రహ్మ యొక్క ఆయుర్దాయాలు వంటి ఆయుర్దాయాలు మీకు 100 ఆయుర్దాయాలు ఇచ్చినా కూడా మీ ఆత్మస్వరూపాన్ని మీరు తెలియకుండా మీకు ఈ సంసార బంధం నుంచి మోక్షము లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు పెద్ద మొత్తం డబ్బు మూటగట్టినా, అనేక భోగాలను మీరు అనుభవించిన, యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు పూజలు ఉపాసనలు చేసేసి మీరు ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాన్ని సముపార్జించినా కూడా మీరు ఆత్మస్వరూపాన్ని అరయకుండా, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండా మీరు ఈ సంసార బంధం నుండి విముక్తిని పొందలేరు. కాబట్టి మీరు లౌకిక జీవనాన్ని సంతోషంగా జీవించండి, మీ ధనాన్ని మీరు అవసరమైన మేరకు న్యాయబద్ధంగా సంపాదించి యోగ్యమైన విధంగా భోగములను మీరు అనుభవించండి, తప్పేమీ కాదు. పుణ్యము అది కూడా చేసుకోవటం అవసరము, దానాలు ధర్మాలు చేయండి, తీర్థయాత్రలు కూడా చేయండి. కానీ అంతటితో సరిపెట్టేస్తే మటుకు మీరు చాలా నష్టపోతారు, అంతటితో సరిపెట్టవద్దు. ఆ ఇహపరములకు అతీతంగా వచ్చి నేను ఎవరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ముక్తి ఉంటుంది. ఇది రెండవ అంశము. కాబట్టి శంకరులు జగత్తుకు బోధించిన ఉపదేశాన్ని రెండు ముక్కల్లో చెప్పారు. ఒక ముక్క మాయావాదము, రెండవ ముక్క ఆత్మస్వరూప విచారము. ఈ రెండే శంకరుల యొక్క ఉపదేశం మానవాళికి. శంకరులు కర్మల్ని చేయమని ఉపాసనలు చేయమని పనికట్టుకుని వారు బోధించలేదు. అవన్నీ ఉన్నాయి, శాస్త్రంలో చెప్పినవి సమాజంలో ఉన్ననే ఉన్నాయి, వాటికి ఆయన తన భుజాన్ని జోడించాల్సిన అవసరం లేదు. ఈ రెండింటినీ ఆయన నుండి మనం నేర్చుకుని మనం కూడా ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఈ జీవితం కొనసాగినట్లయితే అప్పుడు మాత్రమే మనం శంకర భగవత్పాదులకు ఒక నివాళిని అర్పించిన వారం అవుతాము, వారి ఆ ఋషి పరంపరలో వాళ్ళము అని చెప్పుకునేటువంటి భాగ్యం మనకి ఉంటుంది. సో ఈ విధంగా ఈ శంకర జయంతి ఇంతటి సుసంపన్నమైనందుకు నేనంతయు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మీరు శ్రద్ధగా ఇంతవరకు ఈ ప్రసంగాలను విన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్.